ఎరా మారవారా నువ్వు ఇంకా? ఎరా ఏమైంది రే, ప్రతిరోజు ఎవడినో ఒక లిఫ్ట్ ఎడుకునే బదులు అది ర్యాపిడ్ ఏదో బుక్ చేసుకొని రావచ్చుగా. అరే అలా కాదురా. ఏ ఆపరా, పోయిపోయి ఈరోజు ఆ దివ్యని లిఫ్ట్ అడిగినట్టున్నావు. అది ఆఫీస్ మొత్తం మనం ఓ పీసినారి బ్యాచ్ అని చెప్పి ముద్రేసి పారేసింది మనకి. నువ్వు మరీ అంత చీప్ అనుకోలేదురా. అరే అంత చీప్గా కాదురా. ఏ వీడితో మనకెందుకు లేరా, పోదాం పద. అరే ఒకసారి నేను చెప్పేది వినండి రా. చూడ్రా, వద్దు వద్దు అని చెప్పిన కుక్కని తెచ్చిపెట్టావు, ఇప్పుడు దానికి జబ్బు చేసింది. నెలకి 1000 రూపాయలు ఖర్చు అవుతుందిరా, మనకి ఎందుకురా ఇవన్నీ? దాన్ని ఎక్కడైనా వదిలేద్దామా? వదిలేయడం ఏంటమ్మా, అయినా ఏముంది, నెలలో ఎలా కాదనుకున్న పెట్రోల్కి 2000 అవుతాయి. సగం రోజులు నడుచుకుంటూ ఇంకొన్ని రోజులు అలా లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్ళిపోతే ఎలా కాదనుకున్న 1000 రూపాయలు మిగులుతాయి. అంత మాత్రం దానికి వదిలేయడం ఎందుకు లేమ్మా? దాన్ని నువ్వేం కంగారు పడకు, నేను ఏదో అడ్జస్ట్ చేసి మన జంబో వారికి ట్యాబ్లెట్స్ వస్తాయి. మరి నీకు కష్టమవుతుంది కదరా. అయ్యో పోనీలేమ్మా, అది సుఖంగా ఉంటుంది కదా, ఏం పర్లేదు. రా అందరం కలిసి లంచ్కి వెళ్దామా? అవునరా, చాలా రోజులు అయిపోయింది, వెళ్దాం. అయితే ఎక్కడికి వెళ్దాం? ఎరా ఎక్కడికి వెళ్దాం? నువ్వు వాడిని అడుగుతున్నావేంట్రా, వాడంత పిసినారాడే ఉన్నాడు. ఏ ఎందుకురా? అరే అలా ఏం లేదురా బాబు, ఆయన టీం లంచ్కే కదా, పదండి వెళ్దాం. ఆయన మహా అయితే ఎంత అవుతుందిరా? 500. ఏంటి అందరి కలుపా? కాదు, ఒక్క పర్సన్కి. ఒక్క పర్సన్ 500? అరే నాకు వేరే పని ఉంది. సరే ఈసారి మీరు, నేను చెప్పా కదరా వాడు రాడని. ఊరుకా, ఎప్పుడు ఇంతే వాడు వాడు. ఊరుకోరా. అమ్మా చెప్పరా. అయ్యో మర్చిపోయా, పొద్దున్న సరుకులుగా అడిగే వెళ్ళండి. 600 వేస్తున్నాను, ఏదన్నా ఫ్రూట్స్ కూడా తెచ్చుకో. సరే అమ్మ. అరే శ్రావణ్, నీకు చెప్పడం మర్చిపోయా. ఏంటి బాస్, నేను ఒక 3 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటున్నాడు. అయ్యో అవునా, ఎందుకురా? అదే రా, నువ్వు లాంగ్గా ఉంటున్నావు కదా, రావడానికి టైం వేస్ట్ అవుతుంది కదా, సో అందుకనే. ఎలాగో ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కదా. నైస్ రా. ఎట్లో ఇప్పుడు వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే కలిసి వస్తాయి, ప్రశాంతంగా ఇంట్లో ఉంటా, పెట్రోల్ డబ్బులు కూడా మిగులుతాయి, పైగా టిఫిన్ డబ్బులు రా స్వామి. మెయిన్గా ఆఫీస్కి రావాలనే తొందరలో టిఫిన్ బయట తింటానా, డబ్బులు ఊరకన అయిపోతున్నాయి. ఇప్పుడు ఎట్లా కాదనుకున్నా పెట్రోలు, ఈ టిఫిన్ చూసుకుంటే ఒక 500 మిగులుతాయి. ఈ వీక్ 500 ఎంజాయ్, వీకెండ్లో ఖర్చు పెడతాంలే. బాయ్ రా. ఏం డాడీ ఫోన్ చేసావు? ఎలా ఉన్నా బాబు, ఫోన్ చేశారా? తిన్నా. నువ్వు? నేను తిన్నాను. చెప్పు డాడీ. అబ్బాయి ఏం లేదు, బాగానే ఉన్నానమ్మా. ఏం లేదా, మరి నేను వర్క్లో ఉన్నా మళ్ళీ అయినా. ఓకే ఓకే ఓకే. ఏం డాడీ సరిపోతాయా? సరిపోయామ్మా, నీకు ఎట్లా తెలిసిందమ్మా? ఒకప్పుడు నేను నీకు ఇలాగే కట్టాడు ఫోన్ చేసింది. అవునా?